చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కుప్పంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ ఆద్వర్యంలో కాగడాలు చేతపట్టి నిరసన తెలిపారు. టీడీపీ నేతలు టీడీపీ కార్యాలయం నుండి కుప్పం పట్టణ పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. యశ్వంత్ రైట్ సైడ్ పోయి రైట్ సైడ్ పోండి రైట్ సైడ్ పోమను రైట్ సైడ్ పోదండి ఈ యొక్క సెల్ ఫోన్ క్లాస్ లైట్ వేసి నిరసన కార్యక్రమంలో భాగంగా మీరు సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారి అక్రమాస్తికి నిరసనగా వర్గాల్లో ఉదయం నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిరసనగా ర్యాలీలు నిర్వహించాం. ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసినా కూడా ఎటువంటి వాటికి వెనుకంచ వేయకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసి మాకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు సాయంత్రం పూట కాగడాల ద్వారా శాంతియుత నిరసన ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. అందరిలాగా వెళ్ళి మూడింటికి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేపట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీ పార్టీకి 2024లో సమాధి కట్టడానికి ఈ రోజు పునాది కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తాను. పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలో ఉంది. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. చట్టపరంగా